దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ శ్రీమాత్రే రేనమ ఉదయాన్నే లేవగానే ఏ పనులు మనం చేస్తే శ్రీలక్ష్మీదేవిని మనం ఆకర్షింపగలుగుతాం ప్రతి ఒక్కళ్ళం కూడా శ్రీలక్ష్మి క కృప కటాక్షాల కోసం మనం ఎదురుచూస్తూ ఉంటాం అయితే మన అమ్మ కృప కలగాలంటే మనం ఏ ఏ పనులు చేస్తే అమ్మ కృప అమ్మ ప్రసన్నత మనకి దక్కుతుందో ఆ విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే ఇది పరిశీలించాలంటే శ్రీలక్ష్మి అమ్మవారికి సంబంధించిన కథల్లోనే అంశాన్ని తీసుకొని మనం చెప్పుకుందామండి ఒకటి ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది నోములు వ్రతాలు అని ఉంటాయి ఇందులో సంపశుక్రవరాలు నోమని ఒకటి ఉంటుందండి అందులో ఏమని ఉంటుందంటే ఒక ఊర్లో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మడు ఉంటాడు ఆయనకి ఏడుగురు కొడుకులు వారిలో వారికి ఎవరికి కూడా అంటే వివాహాలు అయ్యాక వారిలో వారికి పడక వాళ్ళందరూ విడిపోతారు అని చెప్పి ఆ కథ స్టార్ట్ అవుతుంది విడిపోయినప్పుడు ప్రతిరోజు కూడానండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉదయం వేళ సంచారం చేస్తూ ఉంటుంది రాత్రి వేళ సాయం సంధ్య వేళ సంచారం చేస్తూ ఉంటుంది ఎవరైతే అమ్మవారికి ఇష్టమైన పనులు చేస్తారో వారింటికి అమ్మవారు రావడానికి ఇష్టపడుతుంది అనమాట అంటే ఎప్పుడు కూడా మనకి అమ్మవారు అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది శ్రీలక్ష్మి అమ్మవారు సంచారం చేస్తూ ఎవరింటికి వెళ్దాం ఒకరోజు వాళ్ళు కనుక అమ్మవారికి అయిష్టంగా అప్రసన్నంగా ప్రవర్తించినా సరే మళ్ళీ మనకి అవకాశాలు అమ్మ ఇస్తూనే ఉంటుంది అది మనం ఈ కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే ఈ కథలో ఒక ఊర్లో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉంటాడు ఆయనకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు వివాహ వివాహం అయిపోయిన తర్వాత ఒకరికొకళ్ళకి కొంచెం సరిగ్గా యూనిటీ పొసగక అంటే ఐకమత్యం పడక ఎవరికి వాళ్ళు వేరువేరుగా కాపురాలు చేస్తూ ఉంటారు కాపురాలు చేస్తున్న క్రమంలో ఒకరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఏడుగురు కొడుకులు ఇంటికి వెళ్తుంది అయితే వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఒక కోడలేమో పాచివాకలి చిమ్మకుండా పాత గుడ్డలు కుడుతూ కనిపిస్తుంది పాచివాకలు కూడా చిమ్ముకోకుండా ఇల్లువాకలి శుభ్రం చేసుకోకుండా నేను వచ్చే సమయంలో పాత గుడ్డలు దరిద్రంగా చినిగిపోయిన బట్టలు కుట్టుకుంటూ ఉందని చెప్పి అమ్మవారు వ్యవహించి అక్కడి నుంచి ఇంకో కోడలు ఏం చేస్తున్నా చూద్దామని చెప్పి ఆ ఇంటికి వెళ్తాను ఆ కోడలు కూడా అంతే చేస్తుంది ఇల్లు వాకిడి శుభ్రం చేసుకోదు వీధి గుమ్మల్లో కూర్చొని గచ్చకాయలు ఆడుతూ ఉంటుంది అనమాట అంటే ఇదివరకు కాలంలో గచ్చకాయలు అని చెప్పి ఇప్పుడు కాంక్రీట్ రాళ్ళు ఉంటాయి కదండీ అవి ఐదు మన ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే చోట గుడక రాళ్ళు అని అంటాం ఇప్పుడు మనకి రైలు పట్టాల దగ్గర కూడా ఉంటాయి చాలా మందికి ఉంటుంది ఆ ఆట ఆ గచ్చకాయలు అది సేకరించి వాటితో పొద్దున్నే దేవంగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకుండా ఏ పని చేసుకోకుండా చింపిరి జుట్టు వేసుకొని కూర్చొని గచ్చకాయలు ఆడుతూ కనిపిస్తుంది అమ్మవారికి ఇలా ఉంటే నేనేమొస్తానని చెప్పేసేసి ఇంకొక కోడలు ఇంటికి వెళ్తున్నాయి ఇంకొక కోడలు ఏం చేస్తుంది పిల్లలకి తలంటి నీళ్లు పోస్తూ కనిపిస్తుంది అంటే ఆమె ఇంత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకుండా పిల్లలకి తలంటి నీళ్లు పోస్తూ కనిపిస్తుంది వద్దు ఈమె కూడా నా కృపకి అర్హురాలు కాదని చెప్పి ఇంకొక కోడలు ఇంటికి వెళ్తున్నాయి ఇంకొక కోడలి ఇంటికి వెళ్తే ఆమె కూడా ఇంతే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోదు వాకిలి ముందు ఒక రంగవల్లి ఉండదు ఆ పిల్లలకి అన్నం పెడుతూ కనిపిస్తుంది ఇంకొక కోడలి ఇంటికి వెళ్తే ఆమె తలకి నూనె రాసుకుంటూ కూర్చుంటూ కనిపిస్తుంది అదేంటి ఇంకా ఇద్దరు కోడలు మిగిలారు ఎవరు విష్ణుదత్తుడు ఏడుగురు కోడలు ఏంటి ఇలా ఉన్నారో ఇంత ఐదుగురు ఇలా ఉన్నారని చెప్పి చిన్న కోడలు చూద్దాం వెళ్ళి వెళ్ళాలంటే ఆమె ఏం చేస్తుంది మంచం మీద కూర్చొని భర్తతో మాట్లాడుకుంటూ ఉంటుంది విషయాలు చర్చించుకుంటూ ఉంటుంది ఏం చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంది అరే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకుండా బట్టలు అంటే పాచి బట్టలు అంటే మనం రాత్రి నిద్రపోయిన తర్వాత పొద్దున్నే లేచి వాటిని మర్తపెట్టుకోకుండా వీళ్ళందరూ ఇంత ఇండిసిప్లిన్గా క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నారు క్రమశిక్షణ లేకపోతే నేను వీళ్ళ ఇళ్ళల్లో ఎలా వెళ్ళి ఉంటానని చెప్పి సరే ఆఖరికి పెద్ద కోడలు ఒక్కతే ఉంది ఆమె ఆమె ఎలా ఉందో ఆమె ఏం వెలుగబెడుతుందో అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తుంది వెళ్ళినప్పుడు చక్కగా అక్కడికి వెళ్ళగానే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చాలా ప్రసన్నరాలవుతున్నాయి ఎందుకు అవుతుంది అక్కడ చక్కగా ఆమె ఏం చేస్తుంది పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి ఊడ్చుకొని రంగవల్లులు పెట్టుకొని మరియు పూజ చేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని పూజ చేసుకొని భర్తని బయటికి పంపిస్తుంది ఇది అంటే ఎందుకప్పుడు అమ్మ ప్రసన్నరాలే వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండడానికి ఇంకా ఇది చాలా పెద్ద కొనసాగింపు ఉందండి అయితే ఇప్పుడు పొద్దున్నే ఏం చేస్తే మనకి శ్రీలక్ష్మి అమ్మవారి కటాక్షం దొరుకుతుంది అన్న విషయాన్ని నేను ఇవన్నీ చెప్పాను పొద్దున్నే లేవంగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోకుండా ఇంకొక పని చేయకూడదు పిల్లలకి నీళ్లు పోయడం ఎంత హడావులు వంట పని కావచ్చు బాక్స్ సర్దడం కావచ్చు ఎంత హడావుడు ఉన్నా సరే ఫస్ట్ ఒక పెట్టి ఊరికి పై పైన ఇల్లు చిమ్ముకొని వేరే పనులు చేయాలి అయితే అసలు మనం మొదటి నుంచి వస్తే కనుక అసలు పొద్దున్నే ఉదయాన్నే లేవగానే అందరం మన అరచేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరుమధ్య సరస్వతి కరుమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం అని చెప్పి శుభప్రదంగా మనం చెప్పుకుంటాం కదండి ఇది చెప్పుకున్న తర్వాత రాత్రి మనం ఏవైతే పక్కబట్టలు ఉంటాయో మంచం మీద కప్పుకున్న దుప్పటి కావచ్చు అవన్నీ కూడా క్లీన్గా నీట్గా ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలంటే శుభ్రంగా మడత పెట్టి తర్వాత పనంతా అయ్యాక మడత పెడదామని కాకుండా అవి మడత పెట్టి దిగాలి మన తలని పైపైన అంటే రా అతనింతా పడుకొని ఉంటే జుట్టు రేగిపోయి ఉంటుంది కదండి మన తలని పైపైన శుభ్రంగా చేతులతోటి అదుముకొని కిందకి దిగి భూమాతకి నమస్కరించుకొని తర్వాత దేవుడికి దేవుడి ఇంట్లో హాల్లో ఉంటే దేవుడిని చూసి దర్శించుకోవాలి అయితే ఇక్కడ పొద్దున పూట ఎవరు ఇప్పుడు మీకు కనుక జన్మజాతకం కొంచెమన్నా అవగాహన ఉంటే కనుక ఆరుడ లగ్నం అని ఒకటి ఉంటుందండి ఈ ఆరుడ లగ్నంలో ఏ ఏ గ్రహాలు ఉంటాయో దానికి సంబంధించిన అంశాన్ని ఎవరైతే పొద్దున చూస్తారో వాళ్ళకి క ఖచ్చితంగా సంతోషము సంతృప్తి ఐశ్వర్యం కావాల్సిన అవన్నీ కూడా దక్కి తీరుతాయి అక్కడి నుంచి మూడేళ్ల లోపల దక్కుతాయి అంటే అక్కడి నుంచి ఆరు నెలల నుంచి మార్పు వాళ్ళ జీవితం మారడం ప్రతిదీ కూడా అభివృద్ధి పదంగా వెళ్ళడం వాళ్ళు చూస్తారు ఇప్పుడు ఆరుడో లగ్నంలో కనుక బుధ భగవానుడు ఉంటే అంటే బుధుడు అంటే మెర్క్యూరి ఉంటాయి కనుక వాడు పొద్దున్నే లేవంగానే వాళ్ళ ఇంట్లో ఉన్న తులసి కోటను కానీ లేదంటే పచ్చటి ప్రకృతిని చూడాలి ఆరుడ లగ్నంలో కనుక గురు భగవానుడు ఉంటే కనుక అంటే గురువు ఉంటే కనుక జూపిటర్ ఉంటే కనుక మీ ఇంట్లో మీద దక్షిణమూర్తి స్వామి వారిని కావచ్చు సాయిబాబాని కావచ్చు లేదంటే గురుదేవ దత్తుల వారిని కావచ్చు చూస్తే మీకు ఆ రోజు తెలుస్తుందండి చాలా సంతోషంగా ఆ రోజంతా కూడా డే అంతా కూడా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే డే ఎలా అయింది అని అనుకుంటూ ఉంటారు కదా డే ఎప్పుడు నిస్సందేహంగా హ్యాపీగా జరిగిందని చెప్పచ్చు ఆరుడ లగ్నంలో ఎవరికైతే శుక్ర భగవానుడు ఉంటాడో వీళ్ళు పొద్దున లేవగానే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కానీ ఎవరైనా దేవీ దేవతలను కానీ పెళ్ళైన పురుషులైతే వాళ్ళ ఆడవాళ్ళని కానీ అంటే వాళ్ళ భార్యని కానీ లేదంటే ఉంటే కూతుళ్ళని కానీ చూస్తే ఆ రోజంతా చక్కగా ఉంటుంది అలానే ఆరుడ లగ్నంలో కనుక రాహుభగవాన్ ఉంటే పొద్దున లేవగానే అద్దంలో మనమోహం మనం చూసుకుంటే కనుక కలిసి వస్తుంది ఇలాగ ఆరుడ లగ్నంలో ఉండే గ్రహాలను బట్టి మనం పొద్దున్నే లేచి వాటికి సంబంధించిన వస్తువుని చూస్తే కనుక చాలా బాగా శుభ ఫలితాలు వస్తాయి ఈ క్యాలిక్యులేషన్ అంటే ఈ లెక్కలు అందరికీ తెలియవలసిన కొంతమందికి జన్మ జాతకమే ఉండదు జన్మ ఉండదు అంటే వాళ్ళ పెద్దలు నోట్ చేసి పెట్టకపోతే తెలియదు అప్పుడు ఏం చేయాలంటే అందరూ అంటే తెలిసినా తెలియకపోయినా అందరూ చేసుకోదగ్గ రెమెడీ ఏ పరిహారం చేస్తే మంచిది పొద్దున్నే లేవంగానే ఫస్ట్ మన బెడ్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి తర్వాత తలని కొంచెం నీట్గా దువ్వుకోవాలి గజముఖం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఐదు స్థానాల్లో ఉంటుందండి సువాసిని పాపిట గో భాగంలో ఏనుగు ముఖ స్థానంలో అంటే ముఖం ముఖము గజముఖంలో అమ్మవారు ఉంటుంది గజముఖము మరియు కవ కలువ పువ్వు తామర పువ్వు ఇలా ఐదు స్థానాల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది అయితే గజముఖం మనకి ఇంట్లో ఎక్కడ ఉంటుంది వినాయక స్వామి గజముఖుడు కదా గజాననుడు కదా అలా వినాయకుడిని మొదట చూస్తే మనకి విఘ్నాలు ఏ ఏవైనా సరే తొలగించే ప్రథమ గణాధ్యక్షుడు వినాయకుడు కాబట్టి వినాయకుడు ముఖాన్ని చూసి గజాననాయనమ్హ గజాన గజాననాయనమ్హ అని ఈ ఈ నామాన్ని మనసులో స్మరించుకోవాలి అలానే తర్వాత మన స్థితికారకుడైన శ్రీమన్నారాయణని స్మరించాలి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు ఎలా స్మరిస్తాం హరే రామకృష్ణ అనే ఈ ఈ మూడు నామాలు ఎవరైతే పొద్దున్నే లేవంగానే ఒక పదకొండు సార్లు అనుకుంటారో వారికి ఖచ్చితంగా రామకృష్ణలో మరియు సాక్షాత్ విష్ణుమూర్తి కటాక్షం కలుగుతుంది అంటే పొద్దున్నే అమ్మవారికి భర్త అయిన శ్రీ మహావిష్ణువుని ఎవరైతే జానిస్తారో మనసులో జానించుకుంటే వాళ్ళకి శ్రీలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు చక్కగా కలిగి తీరుతాయి అంటే పొద్దున్నే లేవంగానే భగవంతుని నామాన్ని స్మరించవచ్చు అంటే హరినామ స్మరణకి ఎప్పుడు తప్పు ఉండదండి ఎప్పుడైనా స్మరించుకోవచ్చు మనసులో భగవంతుని సర్వకాల సర్వవ్యస్థలు అందు స్మరించుకోవచ్చు ఎలాంటి దోషం ఉండదు పొద్దున్నే లేవగానే గజమకాన్ని చూసి మనసులో గజానాయ నమ అనుకోవడం హరే రామకృష్ణ అనుకోవడం తర్వాత మన కాలకృత్యాలు తీసుకున్నా తీర్చుకున్న వెంటనే మొదట మనం చేసే పని మన అంటే ఇప్పుడు పొద్దున్నే లేవంగానే ఫస్ట్ ఏ పని అయితే మన చేతులతో మనం చేస్తామో పువ్వు కోయడమో లేదంటే భగవంతుడి కర్చన చేయడమో ఇలా చేస్తే చాలా బాగా ఉంటుంది పొద్దున్నే లేచి లేవకుండా గొడవలు పెట్టుకోవడం కానీ కీచులాటలు కానీ ఏ ఇంట్లో కీచులాటలు ఉంటాయో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రావడానికి ఇష్టపడదు గొడవలు పడే చోట శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉండడానికి ఇష్టపడదు మూడు సంజల్లో మనము జాగ్రత్తగా ఉండాలి మూడు సంజల్లో తదాస్తు దేవతలు తిరిగే సమయము శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సంచారం చేసే సమయం మూడు సంజల్లో అంటే పొద్దున్నే సూర్యనారాయణ మూర్తి వచ్చేవేళ మధ్యాహ్నము మూర్తి పన్నెండింటికి అభిజీత్ లగ్నం అంటే మన ఎత్తున ఉంటాడు అలానే సాయంత్రం ప్రదోష వేళ ఈ మూడు సంధ్యల్లో ఎవరైతే కనుక నియమనిష్టలతోటి నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి భగవంతుని స్మరిస్తారో మూడు సంధ్యల్లో ఖచ్చితంగా వాళ్ళకి దైవ కృప ఖచ్చితంగా వచ్చి తీరుతున్నాయి మీరు ఎక్కడున్నా సరే ఆఫీస్లో ఉన్నా సరే మధ్యలో పన్నెండింటికి ఒక పదకొండు సార్లు హరే రామకృష్ణ అని మీ మనసులో అనుకోవడానికి అయితే ఖచ్చితంగా టైం దొరుకుతుంది కదండి అలాగ ఒకవేళ మీరు ఇంట్లో ఉండే అవకాశం ఉంటే పూజ చేస్తే మంచిది లేకపోయినా సరే ఇలా అనుకుంటే మంచిది అలానే పొద్దున్నే లేవంగానే ఎవరైతే ఇంట్లో ధూపం వేస్తారో స్నానం చేసిన తర్వాత అన్ని దిక్కుల ఎవరైతే ధూపం తిప్పుతారో సాంబ్రాణి కావచ్చు ధూపం కావచ్చు లేదా తుదకు అగరబత్తి అయినా సరే దేవుడి మందిరంలో చూపించి ఇంట్లో ఉన్న ప్రతి రూమ్లో నాలుగు వైపులా కూడా అగరబత్తి ఎవరైతే తిప్పుతారో సాంబ్రాణి ఎవరైతే వేస్తారో వాళ్ళ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులన్నీ ఆమర దూరం పారిపోయి సకారాత్మక శక్తులన్నీ మన ఇంట్లో కొలువై ఉంటాయి నకారాత్మక శక్తులంటే నెగిటివ్ ఫోర్సెస్ సకారాత్మక శక్తులు అంటే పాజిటివ్ ఎనర్జీస్ సో పొద్దున్నే లేవంగానే ఇలా చేస్తే కనుక శ్రీ మహాలక్ష్మి అమ్మారు కృపా కటాక్షాలు మనకి చక్కగా కలిగి తీరుతాయి శుభం నమో భగవతే వాసుదేవాయ